హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హీరోలు వచ్చారా? అరే బాబు, ఏంట్రా ఇదే డ్రెస్ ఇదే థింగ్ అనుకుంటున్నా. మనోడు చాలా బిజీ, అందుకే ఒకటేసారి రెండు కొట్టేశాను అనమాట వీడియోస్. నాకు సలా ట్రైలర్ గురించి కూడా మాట్లాడాలనుంది, లైక్ హోప్ ఎక్స్పెక్టేషన్స్ దాని గురించి మాట్లాడాలనుంది. సో ఒకటేసారి చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? నీకు ఏమైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా? యాక్చువల్లీ మనకి మన నీలిమావ గురించి నీకు తెలిసిందేగా, మన మన హీరోని ఎంత ఎలివేట్ చేయాలనుకుంటాడో అంత ఎలివేట్ చేస్తాడు. నా ప్రకారం అయితే ట్రైలర్ ఇప్పుడు యానిమల్ మూవీకి ఎలా అయితే ట్రైలర్ పేలిందో అలా అయితే సలార్ పేలలేదు. మేడట్నా ఇరిగిపోతుంది నా కొడక, నువ్వు వస్తే నన్ను కలవ కన్నా పోకూడదు రే అబ్బడా, బర్ర అట్లా ఇరిగిపోయింది అంట. ద పాయింట్ ఇస్ లైక్ నాకు సలార్ ట్రైలర్ ఎలా అనిపించిందంటే, హైప్ తగ్గడానికి ఇలాంటి ట్రైలర్ కట్ ఇలాంటిది యూజ్ చేశారా అనిపించింది. బికాస్ హైప్ ఇస్ అసలు వేరే లెవెల్లో ఉంది అసలు ఎక్కడికో. సో ఆ హైప్కి అది దానికి అందుకని ట్రైలర్ని కొంచెం తగ్గించినా కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి పోయా వేరే లెవెల్ అసలు. అసలు ఏమీ లేదు బ్రో, నేనైతే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసాను అసలు సలార్లో. నాకు స్టోరీ అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు, ఏం అవసరం లేదు. నాకు ఒక 5-6 ఫైట్లు అలాంటి మాస్ లుక్తో ప్రభాస్ ఫైట్ ఎలివేషన్ అట్లా పడితే చాలు అనుకున్నా. కానీ ప్రశాంత్ నీల్ ఈస్ కమింగ్ విత్ సంథింగ్ యాజ్ ఎ బ్యాంగ్ స్టోరీ. ఇంకా స్టోరీ లైన్ కూడా చెప్పేశాడు చాలా సింపుల్గా, వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి ఎలా గొడవ అవుతుంది అని చెప్పేశాడు. ఇంత ఓపెన్గా ఒక స్టోరీ చెప్పేసి దాని గురించి మాట్లాడు అంటే ఇంకెలా చెప్పేశాడు. కానీ నాకనిపిస్తుంది ఏంటంటే, అంత ఈజీగా ఇదే స్టోరీ అని మనం నమ్మలేం. మన నీల్ మన నీ మా డైరెక్టర్ని నమ్మలేం. ఫస్ట్ ఒకటి చెప్తాడండి, దాని తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదండి. అంటిల్ అన్లెస్ మనం థియేటర్కి వెళ్ళే వరకు మనకి ఏమీ తెలియదండి. అది ప్రశాంత్ లోపలికి వెళ్ళి సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు మనకి తెలియదు. అసలు అమ్మో, ప్రశాంత్ నీళ్ళ యూనివర్సే వేరేగా ఉంటుంది. సో వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్ ఇన్ థియేటర్స్ ఉండు. సో ఐఎమ్ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సలార్. ఒక షాట్ ఉంటుంది బ్రో, రక్తంలో ఇంకా రక్తం ఇలా ఉంటుంది, ఇది బనీన్ మీద ఇక్కడ ఇటువైపు అంతా రక్తం ఉండి ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, వేరే లెవెల్. అదే మూవీ ఆ ట్రైలర్ కొన్ని షార్ట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఇంకా దాచారు లోపల ఇవన్నీ పై పైన ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా ఉన్నాయి. 1 వీక్ ముందు, 1 వీక్ కాదు, ఒక 3 డేస్ ముందు ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తారంట, ట్రైలర్ 2.0. అర్థం చేసుకోండి, చూద్దాం, వెయిటింగ్. నా డౌట్ ఏంటంటే, అన్నీ చెప్పి ఇలా లాస్ట్ వరకు విక్రమ్ సినిమాలో కూడా సూర్య లేడు 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 అని చెప్పుకుంటూ వస్తున్నారు, ఇట్లానే సేమ్ పబ్లిసిటీ సలార్కి కూడా సేమ్ అలానే జరుగుతుంది. అలా మొత్తం అయిపోయిన తర్వాత అలా లాస్ట్లో సెకండ్ ట్రైలర్లో అలా లాస్ట్లో యష్ ఇట్లా కనిపించాడంటే అయిపోయింది బ్రో. థియేటర్ బ్లాస్ట్ బాబాయ్ చెప్పిపోతాను నేను ఇంకా అయిపో, దిస్ ఇస్ టూ మచ్ ఫోనకాల. ఇంకా మనమే ఈ వేలో ఉన్నామంటే ప్రభాస్ ఫ్యాన్లు ఏమైపోతారు అసలే. ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆకలితో ఉన్న పులుల్లాగా వచ్చారు. మీరు ఆకలితో వేటాడే పుల్లు చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లు చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని, దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. దీనిలో ఓన్లీ దేవాన్ ఒకటే చూపించారు, అసలైన సలార్ని చూపిలేదు. ఎవడో ముట్టుకోకూడదు. నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ట్రైలర్, ఏంటి నేను వేరే ఎక్స్పెక్ట్ చేసా, సలార్ కదా ఈ దేవా ఏంటబ్బా ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాడు ఏంటబ్బా నాకు అర్థం కాలే. దానికి తోడు ట్రైలర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మధ్యలో వస్తాడు కదా ప్రభాస్,
మొత్తం 2 మినిట్స్ అయిపోయిన తర్వాత సార్ బ్రో, 2 మినిట్స్ 3 మినిట్స్ 33 సెకండ్స్ 43 సెకండ్స్ ఉంటుంది మొత్తం ట్రైలర్స్ ట్రైలర్ లెంత్. దానిలో 2 మినిట్స్కి వస్తాడు, అంటే 1 మినిట్ 33 సెకండ్స్ మాత్రమే ప్రభాస్ ఉంటాడు. ట్రైలర్ మొత్తం చూసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చూసాక తర్వాత అనిపించింది ఇంత ఇంత ఇలా ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్, ఇంత మంచి బాండ్ మంచిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎనిమీస్ గా తయారైతే ఎలా ఉంటది ముట్టుకోద్దని చెప్పాను కదరా. కళ్ళ ముందున్నదంతా ఇతిహాసం ఏమన్నా ఎనిమీ కింద తయారు చేస్తుందా ఇద్దరిని, ఇద్దరిని బేబీ సినిమా 2 లాగా ఇద్దరిని వాడుకుంటుంది. అవునవును ఏమిటండి మీరు మాట్లాడేది, ఈ ఆలోచన వచ్చింది చూడు బేబీ సినిమా విత్ హై బడ్జెట్. ప్రభాస్కి తెలియకుండా మనోని వాడుకుంటుంది పృథ్వీరాజు, పృథ్వీరాజుకి తెలియకుండా ప్రభాస్ అడుగుంటది, లాస్ట్ కి ఇద్దరికి తెలిసిన తర్వాత కళ్ళో కూడా ఊహించుకోలేను. ఆటో సీన్ ఉంటుంది చూడు, ఆటో సీన్ ఒకసారి రీక్రియేట్ చేసుకో, అదేంటి కోల్ మైన్ లో ఇప్పుడు వచ్చే సినిమాలు దేనిలోనే ఇంపార్టెన్స్ ఉందా, నిన్న వచ్చిన యానిమల్ లో లేదు. నీల్మావకి హీరోలకి హైప్ ఇవ్వడానికే టైం సరిపోదు, మళ్ళీ మధ్యలో హీరోయిన్ ఏంటో. 6 అవర్స్ అంట అయ్యా సినిమా, 6 అవర్స్ సినిమా అని వాడు 2 పార్ట్స్ కింద చేస్తున్నాడంటే అర్థం చేసుకో. అదే ఇంత ఇంత కూడా దొరకలేదా వాడికి ఒక 30 మినిట్స్ అమ్మాయిని పట్టడానికి, ఒక 2 మినిట్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది కదరా. మరి అసలు ఆ మొత్తం ఆ ట్రైలర్ లో ఒక్క షాట్ పెట్టాడు బ్రో శృతి హాసన్. I want to talk to Nellore Pedda Reddy right now. Yes. I want to talk to Nellore Pedda Reddy. Yes. తొడదం సలార్ గురించి సలార్ స్టోరీ ప్రిడిక్ట్ చేద్దామా? కాదు. అల్లుడు కాకపోతే నేను అప్పర్ అల్లుడు కాక వద్దులే. నువ్వు బేబీ అనగానే నాకు బేబీ చిచ్చు. బుద్ధనలే నీకు. వద్దా నుంచి చెప్పాలి. పట్టుకొని తంతర వాళ్ళు పట్టుకోవాలి. నేను కానీ ఇప్పుడు పెట్టాలి. ఇఫ్ బేబీ 2 ఇస్ సలార్ అని పెట్టాలి. కాపీరైట్స్ కాదు ఇంక బ్లాక్ చేస్తే పర్మనెంట్ కాదు. అమ్మాయి కోసం యుద్ధాలే జరిగినాయి, అన్న తమ్ముళ్ళు కొట్లాడుకోలేరా లేకపోతే ఫ్రెండ్స్ కొట్లాడుకోలేరా? అదేగా ఆలోచించండి, థింక్ బిగ్. ఫుల్ యాక్షన్ మూవీ అని అర్థమైపోయింది అది. మళ్ళీ బాగుందిరా, బాగుంది. సలార్ అని పేరు పెట్టి అక్కడ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు, ప్రభాస్ ని పెట్టి నువ్వు యాక్షన్ ప్యాక్ట్ మూవీ కాకపోతే కామెడీ మూవీ తీస్తాడరా ప్రశాంత్ నీళ్ళు. చూస్తే అర్థమైపోయింది యాక్షన్ మూవీ అంటే. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రభాస్ ని ఒక యాక్షన్ మూవీ ఎలా చూడాలి అనుకుంటున్నామో అది కనిపిస్తుంది అంటున్నా. బాగా కవరింగ్ చేసావులే. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి. ప్లీజ్ హాయ్ కైండ్లీ రిక్వెస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో ఫాలో చేయండి. కింద కామెంట్స్ గుద్దండి, సారీ టైప్ చేయండి కామెంట్స్, ఏదో ఒకటి మాట్లాడుకోండి కింద, సరేనా? నాకు అలా ఫాలోయింగ్ లేకపోతే సబ్స్క్రైబర్స్ ఇలాంటి వాళ్ళు పెరుగుతారు. ఓకే గైస్, బాయ్ గైస్. ఇంకా మీకు ఏమన్నా దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో కామెంట్ చేస్తే మేము మాట్లాడతాం, డిస్కస్ చేద్దాం, ఒక రోజు లైవ్ కూడా పెడదాం. ఓకే, యు కెన్ జాయిన్ us. ఓకే, థాంక్యూ గైస్. బాబు వీడు నమ్మద్రా, నమ్మద్దు. ఎప్పటి నుంచి అడిగితే ఇప్పుడు వచ్చాడు. లేదు గైస్, ఏంటంటే మన ఐటీ వాళ్ళ సంగతి తెలిసిందే కదా. సో అదే అన్నమాట సంగతి. ఉంటా మరి, బై బై, సీ యూ, టాటా.